జన్మదినం ఈ జన్మదిన సందర్భంగా గుర్తు చేసుకోవడం అభివృద్ధి దిశలో ప్రజల విషయంలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆ కార్యక్రమాల జ్ఞాపకాలు ఈ రోజే కాక ఈ తరానికే కాక ప్రస్తుత ప్రభుత్వాలకే కాక వచ్చే తరాలకు వచ్చే ప్రభుత్వాలకు ఆదర్శప్రాయంగా ఉంటుంది అనే భావన ప్రతి ఒక్కరిలో ఉంది. వారితో నా సాన్నిహిత్యం 1978 ఆయన మొదటిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికవడం నేను కలవడం అంటే దాదాపు 42 సంవత్సరాల పరిచయాలు 40 సంవత్సరాల దాదాపు 4 సంవత్సరాలు దీంట్లో రాష్ట్రం గురించి సర్వతోముఖాభివృద్ధి గురించి కరువు ప్రాంతాల గురించి అదే విధంగా పేద ప్రజల గురించి మొదటిసారిగా అత్యంత లోతుగా ఆలోచించి ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి కార్యక్రమాలు చేయడం ఉచిత విద్యుత్ కానివ్వండి లేక వడ్డీ లేని రుణాలు రైతులకు కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి ఇంకా అనేక కార్యక్రమాలు దాదాపు 55 లక్షల ఇల్లు నిర్మించిన చరిత్ర ప్రపంచంలో ఇక్కడ దాదాపు 4 లక్షల ఉన్న పెన్షన్లు 75 రూపాయలది 74 లక్షల మందికి 200 చొప్పున ఆ రోజుల్లో ఇవ్వడం ఇది ఒక సంక్షేమ కార్యక్రమాల్లో అత్యంత పెద్దపీట వేసిన కార్యక్రమం. అదే కాకుండా ఈ రాష్ట్ర చరిత్రను తిరగరాసి భవిష్యత్తులో ధాన్యాగారంగా ఉండడానికి నది జలాలను కేటాయించిన నీళ్లు వివాదాలు లేకుండా వాడుకునే దిశలోపట చేసిన జలయజ్ఞంలో భాగంగా అటు కరువు ప్రాంతాలకు పీడిత ప్రాంతాలకు నీళ్లు లేని ప్రాంతాలకు నీళ్లు తీసుకురావడం అనేది ముఖ్య ఉద్దేశంగా చేసిన కార్యక్రమం. సరే ఆనాడు చేసిన కార్యక్రమాలు ఈనాటి కార్యక్రమాలకు ప్రచారం యావ తప్ప మరొకటి లేదనేది చాలా స్పష్టంగా ఉంది. ఏదేమైనా వివాదాలు ఈ సందర్భంలో కాకుండా వారికి నిజమైన నివాళులు ఆ కార్యక్రమాలను కొనసాగించడం. ఏ కార్యక్రమాలయ్యా? తెలంగాణలో 32 ప్రాజెక్టులు ఉన్నాయి దాదాపు. మరి ఆ ప్రాజెక్టులను పూర్తి చేస్తే 50 లక్షల ఎకరాలకు నిలిచే కార్యక్రమం అందుతుంది. ఈ 6 సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమం పెండింగ్లో పెట్టి కొత్త ప్రాజెక్టుల పేరుతో కొత్త నినాదాలతో కొత్త మాటలతో కాలయాపన చేసి మరి సంపన్న రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తీర్చడమే కాకుండా ప్రజలను కష్టాలకు నెట్టుకున్న సందర్భం గమనిస్తున్నాం. రాయితీలు ప్రజల అవసరాలు, రాయితీలు పేదవాళ్లకు అండగా నిలబడడం, ఈ డబ్బు రాష్ట్ర ప్రజలదే రాష్ట్ర ప్రభుత్వానిదే ఏ ఒక్కరిది కాదు. కానీ రాయితీల బూచితో ఇష్టానుసారంగా ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా రాష్ట్రాన్ని అప్పులకు నెట్టే విధంగా ఈనాటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి ఆలోచించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో ఆయన కార్యక్రమాలతో బేరీజ్ వేసుకొని సంస్కరించుకొని సవరించుకొని ముందుకెళ్లాల్సిందిగా ఈనాటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. వైఎస్ఆర్
చాలా మందికి రావాలి. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజానికం అన్ని వర్గాల ప్రజలకి కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ పేద వర్గాలకి సాచురేషన్ పద్ధతిలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ళు కానీ లేకపోతే బలహీన వర్గాల కోసం అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి సాచురేషన్లో కావాల్సిన కార్యక్రమాలు కానీ ఇందిరమ్మ పేరు మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సంక్షేమంతో బతకాలని ఆలోచన చేస్తూ వ్యాపార రంగాన్ని కూడా బాగా అభివృద్ధి చేయడం కోసం జలయజ్ఞం పేరు మీద ఈ రాష్ట్రంలో ఉన్న అనేక నదులపైన వారు చేపట్టినటువంటి ప్రాజెక్టులు కానీ లేకపోతే హైదరాబాద్ నగరంలో వారు చేపట్టినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ హైదరాబాద్ నగరం చుట్టూ చేపట్టినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు కానీ హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కానీ అనేక కార్యక్రమాలు వారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం చేపట్టారు. వారు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి మనిషికి ఉపయోగపడేటట్టుగా చేపట్టారు. 108 కానీ 104 కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే కూడా ఆనాటి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి పెద్ద ఎత్తున ఉపయోగపడి ఆ బిడ్డలు చదువుకోగలిగారు. ఆ రకంగా సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం ఆలోచన చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. వారు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ కోసం వారు చూపించినటువంటి బాటని ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కోసం పెద్ద ఎత్తున పనిచేస్తూ ఈ రాష్ట్రంలో తిరిగి ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీని తీసుకొని వచ్చి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడమే మన ముందున్నటువంటి ఏకైక కార్యక్రమంగా భావిస్తూ ఉన్నాను. అందుకే రాష్ట్రంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి పిలిపిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త కాంగ్రెస్ జెండాను భుజాన్ని వేసుకొని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు కూడా అదే రాజశేఖర రెడ్డి గారి చివర కోరిక కూడా వారు గాంధీ భవన్లో చెప్పినప్పుడు మనం అందరం ఆనాటి ప్రత్యక్ష సాక్షులం. వారి కోరికలు తీర్చడం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ జెండాను భుజాన్ని వేసుకొని పెద్ద ఎత్తున పనిచేయాలని చెప్పి అదే వారికి మనం ఇచ్చేటువంటి ఘనమైన నివాళులుగా నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఆయన చేసినటువంటి సేవలను ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త జ్ఞాపకించుకుంటా ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ దేశానికి ఎనలేని సేవలు అందించి రాష్ట్ర ప్రజలకు కూడా అదేవిధంగా ఎన్నో కార్యక్రమాల ద్వారా 108 104 నిరంతరం ప్రజలతో కలిసే నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ప్రతి నిత్యము ప్రజలతో ప్రజా దర్బార్ వేసి వాళ్ళ సాధక బాధకాలను అందరినీ వారి యొక్క యోగక్షేమాలు తెచ్చుకొని వారికి సహాయకరించే మన ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జై కాంగ్రెస్.
अद्भुतम अमोघम सेवलू आंध्र प्रदेश राष्ट्रीय प्रजलू गुर्तक निस्संदेह उम्मीद आंध्र प्रदेश मोस्ट पॉपुलर लीडर मोस्ट पॉपुलर मास लीडर डॉक्टर वैएस राजशेखर रेड्डी वो कांग्रेस पार्टी बलोपेतं कावडानिकि कांग्रेस पार्टी अधिकारंलोकि रावडानिकि कीलक क्रियाशीलक पात्र पोषिंचारु राष्ट्र कांग्रेस पार्टी अध्यक्षुडिगा उम्मडि आंध्र प्रदेश मुख्यमंत्रिगा वारी सेवलु एनाडु मेमु मर्चिपोमु मरि वारु रैतुलकु विद्यार्थुलकु युवतकु महिललकु తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమాజంలో అన్ని వర్గాలకు కూడా వారు కొన్ని ల్యాండ్ మార్క్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారు వారు అమలు చేసిన పథకాలు స్కీమ్సే ఇక్కడి నుంచి మొత్తం భారతదేశంలో ప్రపంచంలో కూడా తర్వాత పాలకులందరూ కూడా అవే మార్గదర్శకాలు అవే గైడ్ లైన్స్ అయినాయి మేము ఈ రోజు వారిని స్మరించుకుంటూ తప్పనిసరిగా వారు చూపిన బాటలో ప్రయాణం చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేసి 2023 లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా మేమందరం కూడా సమన్వయంతో సమష్టి కృషితో ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్